ఫ్రెండ్స్, నేను మీ ఐమాక్స్ పవన్. que ద మచ్ అవైటెడ్ ట్రైలర్ రంగస్థలం ఇస్ అవుట్. సో ఆ ట్రైలర్ చూస్తే ద ఫస్ట్ థింగ్ దట్ క్యాప్చర్స్ ఇస్ ద నేటివిటీ. దాంట్లో కనిపించే నేటివిటీ చాలా బాగా కనిపిస్తుంది మనకి. స్టార్టింగ్ ఒక పల్లెపాటతో స్టార్ట్ చేసి లోకల్ పాలిటిక్స్ నుంచి స్టార్ట్ చేసి దాంట్లో ఆదికి రామ్ చరణ్కి ఉన్న అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం కనిపిస్తుంది. అండ్ జగపతి బాబు ఫిరోషినెస్ కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ ప్రకాష్ రాజ్ కూడా చాలా రోజుల తర్వాత జగడం తర్వాత ఈ మూవీలో సుకుమార్ గారి మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ గారు. అండ్ అఫ్కోర్స్ డిఎస్పి మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ అండ్ సమంత అంత క్యూట్గా అంత నేటివ్గా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తే ఇట్స్ లైక్ చాలా కొత్త మూవీ. మనని నిజంగా టైం మెషిన్లో ఒక 1980స్కి తీసుకెళ్ళిపోతున్నారు అన్నంత ఫీల్ వస్తుంది. అండ్ అఫ్కోర్స్ అనసూయ ఆల్సో యాజ్ రంగమ్మత్త, షీఈ్ ఆల్సో వెరీ డిఫరెంట్ రోల్ అని అనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఒక లోకల్ పాలిటిక్స్ మీద జరిగే సంఘటనలు, దాన్ని మన సుకుమార్ గారు తన స్టైల్లో, ఎందుకంటే ఒకటే డైలాగ్లో ఒక డైలాగ్ ఒక సీన్ చూస్తే ట్రైలర్లో, సో దాంట్లోనే మన సుక్కు గారి స్టైల్ కనబడుతుంది అన్నమాట. సో గాజులు కొనిపెట్టవా అంటే దాన్ని కొంచెం డిఫరెంట్గా వినిపించదు కాబట్టి దాన్ని కొంచెం డిఫరెంట్గా క్యూట్గా చూపించారు. సో ఆ ట్రైలర్లోనే సుక్కు గారి స్టైల్ కనబడుతుంది. సో ఇంకా మూవీలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కనబడుతుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రంగస్థలం అన్నమాట. సో థ్యాంక్ యూ, వెయిట్ అండ్ వాచ్ రంగస్థలం. థ్యాంక్ యూ.